ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు. తాడేపల్లి రాజ ప్రాసారంలో కూర్చున్నాడు, కుర్చీలో కూర్చొని ఎగవట్లేదు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఏంద్రా నీ కడుపుమంట నాకు అర్థం కాదు. ఏం కడుపుమంటే నాకు అర్థం కాలేదు. ఆయన తాడేపల్లిలోనే ఉన్నాడు. మీ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్లోనే లేడుగా, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు పరిగెత్తుకుంటా వస్తాడు. అక్కడ నివాసమే లేనటువంటి వ్యక్తి గురించి నువ్వే ఆ నాయకత్వంలో నువ్వుండి ఇక్కడ 24 గంటలు ఉండి ఆంధ్ర రాష్ట్రంలో నిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెరగడానికి సిగ్గ్యం లేదా అని ఇక అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నా. ఇంత పెద్ద వరదలు వచ్చాయి. కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది మాన్యుమెంట్ అని చెప్తారు, దానికి ఎంత ఆపద వచ్చింది? కొట్టుకుపోయింది కొన్ని భాగాలు. మేము గర్వంగా చెప్తున్నా, ఒక ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, మా స్టాఫ్ను అభినందిస్తున్నాను. నా పక్కనే ఉన్నారు ఈఎన్సీ గారు. పోలవరం నిర్మాణం జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నా కూడా 26 లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చినా కూడా స్వయంగా వెళ్ళి అక్కడ కూర్చుని మా స్టాఫ్తో పనిచేయించి 1000 కళ్ళతో కాపాడుకొని ఆ ప్రాజెక్టుకి ఏ విధమైన నష్టం లేకుండా చేసుకోగలిగాం. కారణం చిత్తశుద్ధి, తొందరగా చేయాలి పని అనేటువంటి తాపత్రయం. ఈ లోయర్ కాఫర్ డ్యామ్ మునిగిపోయిన మాట నిజం. లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు మునిగిపోయింది? పెద్ద పెద్ద కవర్డ్ ఏరియాస్ ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? కేవలం తెలుగుదేశం తెలివి తక్కువల పెద్ద పెద్ద స్కవర్స్ ఏర్పడిపోయి ఇవాళ కూడా వాటిని మేము ఒక మెథడాలజీని తీసుకొచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని వేయటానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి పోలవరం గురించి మేమేదో డ్రాగాన్ చేస్తున్నామని అసమర్థులు, పోలవరం వీళ్ళు కుదరదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్లు ఆయన చెప్తున్నాడు. మాకు బలి నవ్వు వస్తుంది. ఎవరు దేవుని ఆయన వెళ్ళేటప్పుడు అంట అంత అడవిగా ఉందంట, కూంబింగ్తో వెళ్ళాడంట, 500 మంది పోలీసులు కూంబింగ్లు అంట, రాళ్ళు అంట, రాళ్ళు కొట్టాడంట, రాళ్ళు లేపారంట. ఏందో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఈయనే కావాలి రాళ్ళు వెళ్ళి కొట్టింది. వీళ్ళే స్వయంగా రాళ్ళు కొట్టి మోసినంత దంగా మాట్లాడుతున్నారు. అదేమంటే బావర్ సంస్థను తీసుకొచ్చాం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ బావర్. అదే ఊరిని వచ్చారా? అదేమన్నా స్వచ్ఛంద సేవా సంస్థల 400 కోట్లు కట్టింది గవర్నమెంట్. బావర్ సంస్థ మంచిది కాబట్టి వాళ్ళైనా ఎవరైనా తీసుకొచ్చారు, బావర్ సంస్థ చేత చేయించారు. 400 కోట్లు పెట్టి బావర్ సంస్థ చేత డయాఫ్రామ్ వాళ్ళు చేయించితే తుస్సును కొట్టుకుపోయిందే మీ తెలివి తక్కువ వల్ల, మీ ప్లానింగ్ వల్ల. నేను మరొకసారి చెప్తున్నా, ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి తప్పు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రామ్ వాళ్ళని పూర్తి చేసి గాలి కొట్టివేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని జాతి క్షమించకూడదని కూడా మనం చేస్తున్నాం. నిపుణులు ఉంటే రమ్మనండి, చెప్పమనండి. డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కడతారో చెప్పమనండి. నాకు తెలియదు, వాళ్ళకి బాగా తెలుసు. నాకు తెలియకపోయినా తెలుసుకుంటాను. మాకు బోలంత స్టాఫ్ ఉంది, నిపుణులు ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు. అందరితో కలిసి తెలుసుకొని ఒక టీం లాగా వర్క్ చేసి సాధ్యమైనంత తొందరలో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని తహతహలాడుతున్నటువంటి ప్రభుత్వం మాది. అంతే తప్ప దీనిలో ఏదో క్యాష్ పెట్టేసుకుందామనో అదే చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే 90 సార్లు వెళ్ళాయంట, ఈయనేమో 40 సార్లు వెళ్ళాయంట. చంద్రబాబు నాయుడు గారు 40 సార్లు వెళ్ళాయంట, ఈయనేమో 90 సార్లు వెళ్ళారంట. ఎందుకో ఎందుకు లేదయ్యా? సింగడు అర్థంకి వెళ్తాడు, వస్తాడు, ఏమి లాభం? ప్రయోజనం ఉండాలి కదా. వీళ్ళు ఏం చేశారు? కాఫడాములు కట్టుకోకుండా డయాఫ్రామోలు కట్టారు. ఇది ఆ మీరు చేసింది. స్పిల్వే కంప్లీట్ కాకుండా చేశారు. మేము వచ్చిన తర్వాత స్పిల్వేని కంప్లీట్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునాదుల లెవెల్లో ఉన్నటువంటి స్పిల్వేని కంప్లీట్ చేశాం. స్పిల్ ఛానల్ని కంప్లీట్ చేశాం, అప్రోచ్ ఛానల్ని కంప్లీట్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నది డైవర్ట్ చేయబడింది, స్పిల్వేతో నీళ్లు వదలబడ్డాయి. ఇవాళ వచ్చినటువంటి 26 లక్షల క్యూసిక్ వాటర్ని కూడా
స్పిల్వే ద్వారా దిగువకు పంపించినటువంటి ప్రభుత్వం ఇది. దీని మీద ఏదేదో మాట్లాడతాం, ఏమి లేకుండా మేము అంత చేసాం ఇంత చేసి నేను అడుగుతాను, మళ్ళా అడుగుతా. ఓ దేవినేని ఉమామహేశ్వరరావు, మళ్ళా అడుగుతున్నా సమాధానం చెప్ప. దానికి మాత్రం సమాధానం చెప్పడు. ఏంటో తెలుసా మీకు? 2018లో మేము పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని ఈ రాష్ట్రంలో చాటి చెబుతామని చెప్పినటువంటి ఓ ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు 2018లో ఎందుకు పూర్తి చేయలేకపోయింది? దానికి చెప్పమేమైనా సమాధానం? ఇన్నిసార్లు అడుగుతున్నా సిగ్గులేదు నీకు? మమ్మల్ని సిగ్గులేదంటావా? మాకు బుద్ధి లేదంటావా? నీకు బుద్ధి ఉంటే చెప్పు. మీ చంద్రబాబు బుద్ధి ఉంటే చెప్పు. అది చెప్పు. ఎంతసేపు మమ్మల్ని అంటా ఉంటావు? నువ్వు 2018లో ఎక్కడ చెప్పింది కూడా గుర్తుంది మీ అందరికీ, శాసనసభలో చెప్పాడు, రాసుకోమన్నాడు. మళ్ళీ ఎవరు రాసుకోమన్నాడు? సాక్షి పత్రికలో రాసుకోమన్నాడు. కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పత్రికని కోపంతో సాక్షి పత్రిక రాసుకో అన్నాడు, బల్ల కొట్టాడు. సిగ్గుందంటే అసలు నీకు అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ, పోలవరం నిర్మాణం గురించి మాట్లాడే అర్హత కానీ, 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి శవదం చేసి చాలం చేసి చేయలేని వాడివి నిన్ను. నేను విధవనా? నువ్వు విధవా? విధవలు బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు, ఎన్ని కలిపి నీ గుర్తించవు? ఏమండి గుర్తించవు? ఎందుకు గుర్తించవు? చెప్పావు, చేయలేదు. సింపుల్. ఎక్కడో పత్రికా సమావేశం చెప్పలా, శాసనసభలో బల్ల గుద్ది చెప్పాడు. ఏమయ్యా దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పబోయా దేవినేని ఉమామహేశ్వరరావు గారు? దీని ఒక్కదానికి సమాధానం చెప్పి నువ్వేమైనా మాట్లాడి వింటాం? దీనికి మాత్రం సమాధానం చెప్పుకోకుండా తాడేపల్లి ప్రాంగణంలో కుర్చీలో కూర్చుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, హెలికాప్టర్లో వెళ్తున్నాడు అసమర్థుడు, పెద్ద సమర్థుడు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు, పెద్ద సమర్థుడు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఇవాళ వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు? రెచ్చగొట్టడం ప్రజల్ని. మీకు అందనయ్యా అంటే ఎవడో ఒకడు తెలుగుదేశం వాడు, లేకపోతే ఈనాడు పత్రికలో నిన్న మొన్న రాశారు కదా, అది చదువుకున్నా అందలేదు అందలేదంటే మళ్ళీ రేపు పొద్దున చూడండి పెద్ద పేపరు ఫ్రంట్ పేజీలో వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని మొరపెట్టుకున్నారు. ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఓ బాధితుని పట్టుకుని ఇట పట్టుకుని ఏడుస్తాడు, లేకపోతే ఇది చేస్తాడు, అదేం పెద్ద ఫోటో వేసి పారేసి ప్రచారం చేసే కార్యక్రమం. లంక గ్రామాల్లో వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చాం, దారి పొడుగున కూడా చూస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎవరైతే బాధ్యతగా ప్రవర్తించవలసిన ప్రభుత్వం బాధ్యత మర్చిపోయింది, ఎవరైతే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేయకపోతే అడగాల్లో మన మీద బాధ్యత తీసుకొని మనం వచ్చాం. నేను అడుగుతున్నాం, ఎప్పుడైనా ఎక్కడైనా వరద వచ్చినా తుఫాను వచ్చినా తుఫాను కంటే ముందుండేది నేనే ఉన్నాను తప్ప ఒక ఉదూ తుఫాను వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చినా లేకపోతే రాష్ట్రానికి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా అందులో ముందు తెలుగుదేశం పార్టీ ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం మనల్ని బురదలో పడేసింది. బురద ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వానికైనా సరే కష్టకాలం ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు నాయకులు బాధ్యతగా ఉండాలి, వీలైనంతవరకు సహకరించాలి, ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ పాత రోజులు 96లో ఒకసారి గుర్తు చేసుకుంటే హరికేన్ తుఫాన్ వచ్చింది. నేను నేరుగా మొదటిసారి నేనే వచ్చాను, ముమ్మడి వరం ఏరియా తిరిగాను. రాజమండ్రి సెక్రటరీ పెట్టుకుని మళ్లీ మీరందరూ కూడా మామూలు వ్యక్తులు అయిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ పోయాను తప్ప అంతవరకు ఇక్కడే ఉన్నాను. ఆ విషయం మీరు ఒక్కసారి గుర్తించుకోవాల్సిగా కోరుతున్నాను. ఒక పక్క తుఫాన్ అయితే ఒక పక్క మీ జీవితాల్లో పెను తుఫాన్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. బాధుడే బాధుడు. కుటుంబాలు చితికిపోయినాయి,
మామూలు చితికిపోవడం కాదు, ఆదాయం తగ్గింది, కరోనా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు ఆగా. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే ముయ్యలేని భారం మోపాడు, నడ్డి విరగ్గొట్టాడు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రానికి చిరునామా ఏదంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్నే శ్రీలంక దివాలా తీసింది, చూశారు కదా మీరందరూ. మన ప్రభుత్వం కూడా ఉంది. అయితే శ్రీలంక ప్రజల కంటే మీరు ఇంకా టాలరెన్స్ ఎక్కువగా ఉంది, భరించే శక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో వరి ధాన్యానికి కొంటే డబ్బులు ఇవ్వరు, ఇచ్చారా డబ్బులు? ఇంకా డబ్బులు ఇవ్వరు. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయమంటే అది పంపిణీ చేయరు. కేంద్రం చెప్పింది ఆ బియ్యం గాని మీరు పంపిణీ చేయకపోతే మీ ధాన్యాన్ని మేము కొనమని చెప్పి కూడా కేంద్రం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు? మీరే ఆలోచన. ఇంకో పక్కన మీరే చూస్తున్నారు పోలవరం, ముంచేశాడు పోలవరాన్ని. పోలవరం చిరకాల వాంఛ, మీ అందరి కోరిక. అందుకే మీ కోరిక నెరవేర్చాలని నేను ఆ రోజు రాత్రింబగుళ్ళు పనిచేసి పోలవరం 72% పనులన్నీ పూర్తి చేసి ట్రాక్ లో పెట్టాం. అలాంటిది ఈ రోజు రివర్స్ గేర్ లో రివర్స్ వెళ్లిపోతా ఉంది. డయాఫామ్ వాళ్ళు పోయింది, మొత్తం ముంపు గ్రామాలన్నీ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ల ముఖాన్ని చూసినా పాపాలు పోలేదు, చాలా సమస్యలు వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న, సమయం తక్కువ ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కానీ మీ ఉత్సాహం చూస్తే ఆపకుండా ఉండలేకపోయి ఆపాం తప్ప, లేకపోతే ఇక్కడ షెడ్యూల్ మీటింగ్ కూడా. అయితే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, యువత పిల్లలున్నారు ఈ నాలెడ్జ్ ఎకానమీలో మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతా ఉంది. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మొన్నే చూశారు మీరు ఏవైతే స్కూళ్ళన్నీ కూడా విలీనం పేరుతో 3, 4, 5 క్లాసులన్నీ వేరే స్కూల్కి పంపిస్తా అంటే ఈ పెద్ద మనిషి అంటే టీచర్లు తగ్గించుకోవడానికి వేసిన నాటకం. నాడు నేడు ఒక పెద్ద ఫార్స్ చేశాడు, అమ్మ ఒడి ఒక బూటకం చేశాడు. ఇంగ్లీష్ మీడియం ఎవరికి అర్థం కాదు, ఆయన ఏమేమి చేస్తాడో కూడా మనకందరికీ. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం అంతా దెబ్బతినింది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు చైతన్యానికి మారు పేరు. మీలో చైతన్యం ప్రారంభం కావాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఈ జిల్లాల నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం, మన సమాజం, మన పిల్లలు ఈ భవిష్యత్తు చూసుకునే బాధ్యత మనందరినీ. దానికి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. 9 మంది పైన కేసులు పెట్టి జైళ్లు కూడా పెట్టించారు. తమలో జ్ఞాపకం ఉంటుంది, ఏం భయపడద్దండి. వడ్డీతో సహా తిరిగి పే చేసే రోజు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా మంచికి మారు పేరు. ఇక్కడ ఎప్పుడు గొడవలు ఉండవు. పౌరుషంగా కూడా మాట్లాడరు. జిల్లాలో పులివెందు రాజకీయం చేయాలంటే మీ నాయకుడు రాడు. ఇక్కడుండే నాయకుని హెచ్చరిస్తున్నా, కబద్దార్ వాళ్ళు దగ్గర పెట్టుకో.